మహేష్ బాబు మూవీ స్పైడర్ థియేటర్లలోకి వచ్చేందుకు ఇంకొన్ని గంటల సమయమే ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలు స్పైడర్ ఫీవర్తో అట్టుడికి పోతున్నాయి. మరోవైపు ఇవాళ సాయంత్రం నుంచి యుఎస్ లో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. రికార్డ్ లెవెల్లో ప్రీమియర్స్ వేస్తుండటంతో రిలీజ్ కు ముందు రోజే $1 మిలియన్ వస్తాయని అంచనాలున్నాయి. స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన తీరు టాలీవుడ్ మేకర్స్ ను మైండ్ బ్లాక్ చేసేస్తుంది. ఒక్క బాహుబలి సిరీస్ ని మినహాయిస్తే ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చేయడం ఇదే ప్రథమం. నైజాంలో స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్లు పలికితే సీడెంట్ 12 కోట్లు, వైజాగ్ 8.1 క్రోర్స్ కు విక్రయించారు. ఈస్ట్ 6 కోట్లు, వెస్ట్ 4.5 క్రోర్స్, కృష్ణా 5.4 క్రోర్స్, గుంటూరు 7.2 క్రోర్స్, నెల్లూరు 3.2 క్రోర్స్ స్పైడర్ రేట్స్ పలికాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 70.4 క్రోర్స్ వ్యాపారం చేస్తే కర్ణాటక 10.8 క్రోర్స్, తమిళనాడు 18 క్రోర్స్, కేరళ 1.3 క్రోర్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 క్రోర్, యుఎస్ 15.5 క్రోర్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 7 కోట్ల వ్యాపారం చేసింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 124 క్రోర్స్ కాగా తెలుగు హిందీ శాటిలైట్ రైట్స్ 25 కోట్లు, తమిళ్ మలయాళం శాటిలైట్ 6.5 క్రోర్స్ పలికాయి. ఆడియో హక్కుల రూపంలో 1.5 క్రోర్స్ వచ్చాయి. అంటే స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 157 క్రోర్స్ అన్నమాట. అంటే ఈ చిత్రం సక్సెస్ కేటగిరీలో చేర్చాలంటే థియేటర్ల నుంచి 124 క్రోర్స్ ప్లస్ ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు మరో 10 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. స్పైడర్ సక్సెస్ జోన్లోకి ఎంటర్ అవ్వాలంటే అక్షరాల నాన్ బాహుబలి రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టాల్సిందే.